దాని ప్రకారం కేసు కట్టడం కేసు కట్టి యాక్షన్ తీసుకుంటాం సార్ చెప్పారు అందరూ వచ్చారు ముందు మీరు ఇక్కడ కేకలు వేసి ఇచ్చేస్తే కాదు కదా మీ బాధ ఉంటది కరెక్టే చెప్పండి కేసు కేసు నాగబాబు గణేష్ వీళ్ళ ముగ్గురు వచ్చి రోడ్డు మీద కూర్చుని మమ్మల్ని ఏం పీక్కుంటారో పీక్కుంటారా, ఒక అమ్మ అబ్బాయికి పుట్టుంటే కానిస్టేబుల్ కానిస్టేబుల్ గారు కూడా వచ్చారు, మరి వాళ్ళు చెప్తారో లేదో మాకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో వైసీపీ ఉంది, అలా చెప్తారో లేదో మనకు తెలియదు. ఒక పక్క వైసీపీ నాయకుడు చెప్తాడో లేదో తెలియదు. అక్కడికి వచ్చి కూర్చొని ఏం పీక్కున్నారు, మేము మౌనంగానే ఉన్నాం తెలుసు. ఎందుకంటే ఈ కంగారులో వెళ్ళి వాళ్ళ మీద చేసిన మా మెడలకే చుట్టుకుంటాయని మేము కామ్గానే కూర్చున్నాం. కేసే పెట్టుకుందాం, ఆ పోలీసులు న్యాయం చేస్తే చేస్తారో లేదంటే భగవంతుడి కుదిరేద్దామని. చిన్నబాబు ఇంకో నలుగురిని రౌడీలనే వాళ్ళ కార్యకర్తలు కాదు రౌడీలే వాళ్ళ మీద కేసులు ఉంటాయి నాకు తెలుసు, వాళ్ళని నేను గుర్తుపడతాను. ఆ ఫోటో పేర్లు నాకు తెలియదు, గుర్తుపడతాను. వాళ్ళ మీద కేసులు ఉంటాయి, బండి మిల్లు వాళ్ళని తీసుకుని వచ్చి ఆగి ఏదో సర్ది చెప్పడానికి మాట్లాడడానికి వెళ్తున్నట్టు అనుకుని మేమందరం సైడ్ ఇచ్చాం. వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళగానే కరెంట్ పోయింది, ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళగానే కరెంట్ పోయింది. కాలర్ పట్టుకుని ఈయన చెంప మీద గట్టి కొట్టాడు పంతులు గారు చెంప. ఈయన ఎప్పుడైతే కొట్టాడో మేము ఆపడానికి వెళ్తుంటే మా చుట్టూరు మూసేశారు, ఎవరో మాకు తెలియదు, మమ్మల్ని పట్టుకుని కొట్టేస్తున్నారు. మా వాళ్ళ ఈ చీకట్లో మాకేం తెలుస్తుంది. అయితే కుర్రోళ్ళు సెల్లైట్లు ఆన్ చేశారు, జోజిబాబు అనే అతను క్లియర్గా కనిపించాడు. అతని చలంగారి జేబులో ఉన్న సెల్ల తీసి నేలకేసి కొడుతూ చెప్పు తీసుకుని కొడుతూ ఆయన ఒక కులాన్ని వేపన కులాన్ని అనేది ఉంచను, ఏం పీక్కుంటారో పీక్కోండి అని దుర్భాషలు ఆడుతూ ఈ చిన్నబాబు ఆ జోజిబాబు ఈ నాగబాబు గణేష్ అనే ఈ నలుగురు కుర్రోళ్ళు కొట్టుకుంటూ ఈ చిన్నబాబు కరెంటు వస్తున్నాయి, కరెంటు ఇంకా రాలేదు, ఎప్పుడు కొట్టాడో ఎప్పుడు వెళ్ళాడో తెలియదు. వెళ్ళి బండి ఎక్కాడు, కరెంటు వచ్చి చూడంగానే బండి మీద ఇంటికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కానిస్టేబుల్ అక్కడే ఉన్నారు. ఈ జోజిబాబు అన్న కుర్రోడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన యొక్క యువజన నాయకుడు అనేవి విరవెగుతున్నాడు కదా, ఆ పదవి నుంచి తొలగించి ఆయనకి ఏ పార్టీ బాధ్యతలు పార్టీ సభ్యత్వం రద్దు చేపించి మాకు న్యాయం చేపించాలి, తనని జైల్లో పెట్టించాలి, తన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఈ రకంగా రౌడీయిజం ఏంటి అన్న పోలీసు అయితే తమ్ముడు కొడతాడా, ఒకటే మాకు చెప్పండి, అన్న పోలీసు అయితే తమ్ముడు కొడతాడా? ఈ పోలీసులు కూడా మాకు న్యాయం చేయలేదు అనుకోండి, చిన్న తుమ్ముల్లో మేము అందరం ఆత్మహుతి దారి చేసుకుని ఆయన చావడానికి సిద్ధం. మేమేమి లత్తుగోరి వ్యవహారాలు చేసింది కాదు, చదువుకున్నాం. మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్నల సంస్కారం నేర్పారు, మాకు చదువు అంతకంటే ఎక్కువ సంస్కారం నేర్పింది. మేము నోరు జారము చెయ్యి జారము, మాకు సంస్కారం నేర్పారు. మేము చదువుకున్న వ్యక్తులు, వ్యవసాయం చేసే వ్యక్తులు, వ్యవసాయం రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు మేము ఆ కుటుంబానికి ఎదురెళ్ళే స్థితి మాకు లేదు. మేము చిన్నతుమ్ముళ్ళు ఉన్నామంటే పూర్ణయ్య గారు మాకు పెట్టిన భిక్ష అని మా నాన్నగారు చెప్తాం వల్ల ఆయనకి మేము ఇప్పటికీ దాసోహం అయ్యాం. ఆయన అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా చిన్నతుమ్ముడు వాస్తవం లేరు. అక్కడికి వచ్చిన వాళ్ళ ఫేసులు చూసి ఇక్కడ ఫైల్ ఓపెన్ చేయమనండి, అందులో సగం మంది మీద కేసులు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళ కేస్ ఓపెన్ చేసి ఫైల్ ఓపెన్ చేయమని ఒక్క కేసు ఉన్నా సరే మేము వెళ్ళిపోతామండి. నిన్న మొన్న జరిగినటువంటి ఒక రెండు ఇన్సిడెంట్లు కూడా చెప్పాలి. ఈ వైసీపీ పాలన ఏ విధంగా ఉందో ఉదాహరణకి ఒక రెండు మూడు చెప్తాను, మనందరికీ తెలుసు. మరి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా అర్ధరాత్రి వచ్చేసి పృథ్వీని మండలంలో ఉన్నటువంటి సీతన్పల్లి మెగా స్కీమ్ అట్లాగే అర్ధరాత్రి వచ్చి దోచుకోవడం జరుగుతూ ఉంది. మన విలేకరులు అదేవిధంగా మా మండల నాయకులు వెళ్ళి ఆపబట్టి మరి ప్రభుత్వ సొమ్ముని కాపాడగలిగాం. మరి పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉంది, ఎండీ ఆఫీస్ ఎదురుగానే ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉంది, హైవే పక్కనే ఉన్నటువంటి చెరువుని మరి అర్ధరాత్రి వచ్చి పట్టుకుంటున్నారంటే మరి ఎంత ధైర్యం ఉంటే మరి ఎవరి యొక్క సపోర్ట్ ఉంటే చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మరి దోచుకుంటా ఉన్నారు. అదేవిధంగా మరి నిన్ననే ఒక సంఘటన జరిగింది, నడుపూరు గ్రామంలో ఒక చెరువు మీద మట్టి అంత తోలి ఉంది. ఆ మట్టిని
ఎవరు తీసుకెళ్ళకూడదు, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ము అనమాట. అది ఆ మట్టిని అక్రమంగా తోలించాలని చెప్పేసి ప్రొక్లైన్ టిప్పర్ని తీసుకొస్తే మా యొక్క గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు వెళ్ళి దాని మీద క్వశ్చన్ చేయడం జరిగింది. వెళ్ళి అట్లాగే విఆర్ఓకి చెప్పడం, ఎంఆర్ఓ గారికి చెప్పడం, అట్లాగే స్పెషల్ ఆఫీసర్ గారికి ఫోన్ చేయడం చెప్పడం జరిగింది. దాన్ని ఏదైనా మొత్తం మీద ఆపడం జరిగింది. వెంటనే స్పెషల్ ఆఫీసర్ తోటి పోలీస్ కంప్లైంట్ మా నాయకుడి మీద పెట్టించడం జరిగింది. అంటే ఏదైనా క్వశ్చన్ చేస్తే కేసులు పెడతారు. మా పార్టీ కార్యకర్తలకు అందరికీ అండగా నిలుస్తూ మరి ప్రజల్లో మరి మంచి పేరు వెన్నుకొని ఉన్నటువంటి చలం గారిని దయచేసి గమనించాలి. వైసీపీ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో మేమందరం కూడా మీరందరూ కూడా మంచి పాలన అందించండి, అప్పుడే మీకు ప్రజలందరూ కూడా మెచ్చుకుంటారు. అంతేవిధంగా ఈ విధంగా దాడులు కేసులు పెడితే ప్రజలు ఎన్నటికీ సహించరని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నారు. కొంతమంది నాయకులు కూడా అతని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి, అతని రాజకీయ జీవితానికి చరమాంకం పడాలి. ఒక పెద్ద మనిషిగా ఉంటూ ఒక పెద్ద మనిషిని చేయి చేసుకోవడం అనేది నీచమైన పని. అటువంటి నీచుణ్ణి అరెస్టు చేయాలని చెప్పేసి మేము కేసు పెట్టాము. సిఐ గారు సౌహృదయంతో మా కేసును తీసుకున్నారు, మా కేసును కూడా రిజిస్టర్ చేశారు. వెంటనే మాకు అక్నాలెడ్జ్మెంట్ కార్డు ఇచ్చారు. అతనితో దెబ్బతిన్న వాళ్ళని హాస్పిటల్కి పంపిస్తున్నారు. వాళ్ళు దెబ్బలు తిని కేసు పెట్టాలి నా దగ్గరకు వస్తే, నేను వాళ్ళకి ఏదో మంచో చెడో చెప్పి ఏం చేయాలని మేము ఆలోచించుకుంటుంటే అతను వచ్చి ఒక పెద్ద మనిషిని కొట్టడం అనేది ఏమన్నా రాజకీయ విజ్ఞత? రాజకీయం చేస్తున్నాడు అతను, మరిషా దొరిన పోత అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? అటువంటి నాయకుడిని, అటువంటి వ్యక్తిని 24 గంటల లోపల అరెస్టు చేయకపోతే రేపు ఇదే లక్ష్మీపురం సెంటర్ లో, ఇదే పోలీస్ స్టేషన్ వద్ద మా గ్రామస్తులంతా కాగిత కృష్ణప్రసాద్ గారి నాయకత్వంలో ధర్నా చేస్తాము. వెళ్ళేటప్పటికి ఆ గణేష్ అన్నవాడు ఈ పాలరామ బాబు కొడుకును ఎగిరి గుండె మీద తండ్రి, ఎగిరిని గుండె మీద తండ్రి, చిన్నబాబు ఏనాడన్న మాట మాట అనుకున్నామయ్యా, ఎందుకొచ్చిన గొడవలు ఇంటికి కేకేసి వెళ్ళావని అంటే కేకేసి రెండు కేకలేసి రెండు చెప్పు చెప్పలు కొట్టాలి, కానీ నువ్వు వాళ్ళు అడగాలి అప్పుడు నీకు తప్పు కదా అని నేను అంటున్నా. ఈ లోపల బల్లా హరిబాబు భవాని పిల్లని లక్ష్మణ కొడుకు లజ్జంటికి అన్నాడు, చేసేదంతా ఈయన కొడుకు అని మా కొట్టుకారు గేడ ఉంటే ఆ గేడ తీసి ఇలా నెత్తి మీద ఎత్తేసాడు. ఎత్తేటప్పుడు చిన్నబాబు ఎత్తేటప్పుడు వీళ్ళందరూ ఆడవాళ్ళందరూ పరిగెత్తుకొచ్చి అది నీకు లాగే కదా తనకు ఒక మాట మాట్లాడి అదే బండేసుకుని వెళ్ళిపోయాడు. ఈ రౌడీలు వదిలేసి కుర్రోళ్ళు అతను వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా అక్కడికి అది అయిపోయింది. అయిపోయిన తర్వాత శలంగా డాబాకాడున్నాడా అని మేము ఆడవాళ్ళు అందరూ అనుకుంటే ఉన్నాడా అన్నారు. వీళ్ళప్పుడు తెలంగాణ దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటారండి అంటేనే చిన్న చిన్న గొడవలు ఇవన్నీ పెద్ద చేసుకుంటారా, తాగేదో ఏడ్చేదో మీరు సరిపెట్టుకోండి అని తెలంగాణ అన్నాడు. అదేంటంటే ఈ లోపల మా ఆయన పెత్తమ్మ నుంచి వచ్చి అదేంటంటే కొనుగోలు అయ్యి ఇచ్చుకుని వచ్చాడు, అదే మంటే ట్రాఫ్ పడుకుని ఎంతమన్నారంట ఇయా కాదు రేపు వద్దు నా పిల్లడినట్టు కొట్టేస్తాడు. అప్పుడు పరిష్కారం ఏంటంటే తెలంగాణ దగ్గరికి ఏం చేద్దామయ్యా ఏం చేద్దాం అన్నాడు ఆయన. వైఎస్ఆర్ పార్టీ మరియు టీడీపీ పార్టీ చెందిన చిన్నబాబు మరియు ఊరిగంటి చలం వర్గీయులు సుమారు 5 గంటల సమయంలో చిన్నతుండు గ్రామంలో ఇరు వర్గాలు గొడవ పట్టడం జరిగింది. ఆ గొడవను పరిష్కరించుకొని వాళ్ళు చేతులతో కర్రలతో కొట్టుకున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ రాగా మేము వెంటనే అక్కడికి సీన్లోకి వెళ్ళడం జరిగింది. మా ఎస్ఐ గారి మీద ఫీల్డ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఇరు వర్గాలు కొట్టుకొని ఒక వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ముగ్గురు గురువాడ హాస్పిటల్లో గాయమైనట్టు తెలిసింది. అలాగే టీడీపీకి సంబంధించిన ఊరిగంటి చలం గారు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఎవరైతే ఆ చర్యకి బాధ్యులో మేము అతని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అలాగే ఈ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన చిన్నబాబు అనే ఆయన కూడా ఇప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని కంప్లైంట్ కూడా కేసు నమోదు చేసి ఎవరిదైతే అగ్రెసివ్గా వెళ్ళారో కేసు ఇన్వెస్టిగేషన్ చేసి దాని ప్రకారం మేము తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. గొడవలకు కారణం అంటే వీళ్ళు పాత గొడవలు ఉన్నాయని చెప్తున్నారు. ఎవరైతే ఇప్పుడు ఈ వెంకటాచలం గారి ఇంటి దగ్గర కొంతమంది అతని అనుచరులతో మాట్లాడుతుండగా ఈ చిన్నబాబు వర్గం అటువైపు వెళ్తూ ఉంటే వాళ్ళు వీళ్ళు మాట జరిగి గొడవ జరిగింది అనేది వాళ్ళు ప్రాథమికంగా జరుగుతుంది. అది ఎవరి తప్పనేది మేము ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం.